అద్భుత కరుడు యేసయ్యా, ఆశ్చర్యకరుడు యేసయ్యా, ఆశ్చర్యకరుడు యేసయ్యా. జీవపు పూటలు యేసయ్యని మాటలు, నిత్య జీవపు పూటలు. వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును, వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును. నిరాశలో నిట్టుకులో ఓదార్పు నిచ్చును, హృదయాలను హత్తుకొని నిమ్మడింపజేయును. ఆ అద్భుత కరుడు యేసయ్యా, ఓ ఆశ్చర్యకరుడు యేసయ్యా, ఆ అద్భుత కరుడు యేసయ్యా, ఓ ఆశ్చర్యకరుడు యేసయ్యా. క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ, ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన ప్రశస్తమైన నామంలో అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? రండి ఇక వాక్యపు లోతునికి వెళ్దాం. ఇక జూలై మాసము ఈ ఆదివారంతో మరి ఎండ్ అవుతుంది. మనము దేవునితో కలిసి సహవాసం చేయుట ఎంతైనా మంచిది. అందుకని రండి, మిమ్మల్ని ప్రేమగా పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మనకు వినగల చెవి, గ్రహించగల హృదయం దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఈ వాక్యపు లోతునకు నేను బయలుదేరుతున్నాను. పరిశుద్ధ గ్రంథములో నుంచి ఆదికాండము 12:2 మనం చదువుకుందాం. నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను ఆశీర్వదించి, నిన్ను ఆశీర్వదించి, నీ నామమును గొప్ప చేయుదును, నీ నామమును గొప్ప చేయుదును, గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండు, నీవు ఆశీర్వాదముగా ఉండు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన తండ్రి, పరిశుద్ధుడా, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. వాక్యము మీరే, వాక్యమై ఉన్న దేవ వందనాలు. కొంత సమయము మా మంచి బోధకుడవై మాకు బోధించమని ప్రార్థన చేస్తున్నాను. నాయనా, మీ సర్వసత్యములను విశదీకపరచండి. ప్రతి హృదయము తాకటానికి కృప అనుగ్రహించండి. పరిశుద్ధాత్మదేవుడా, మా మంచి బోధకుడవై కొంత సమయముని మెల్లని స్వరము మాకు వినిపించమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఇక వాక్యపు లోతునకు బయలుదేరుదాం. మనందరికీ తెలుసు ఈ వాక్యం, కానీ దేవుడు పరిశుద్ధాత్ముడు కొన్ని కొత్త విషయాలను, కొత్త సంగతులను మన హృదయానికి కావలసిన ఆ వాక్య సత్యమును మనకు బయలుపరచాలని పరిశుద్ధాత్మ పూర్వకంగా ఉండవలసిందిగా నేను మరొకసారి మనవి చేస్తూ ఇక వాక్యమును మనము ప్రబోధించుకుందాం. ఈయన మరి అబ్రహాం అంటే మన పితరుడు. అబ్రహాముని దేవుడు పిలుచుకునే ఆ సమయంలో ఇట్రీతిగా మాట్లాడుతూ ఈ వాక్యము ద్వారా పిలుస్తున్నాడు. ఏమని? నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను ఆశీర్వదించి, నీ నామమును. ఇక్కడ 3 విషయాలున్నాయి. గొప్ప జనముగా చేస్తానంటున్నాడు, ఆశీర్వదిస్తానంటున్నాడు, ఇంకేమంటున్నాడు, నీ నామముని. చూసారా?
మూడు విషయాలు ఉన్నాయి. గొప్పతనం చేస్తా అంటున్నాడు, గొప్పగా చేస్తా అంటున్నాడు. ఇక దేవుడు గొప్పగా చేస్తే ఒక వ్యక్తిని ఇక ఎవరు ఇంకా అతని గురించి ఏమాత్రం కూడా మాట్లాడినా అది నిష్ప్రయోజనం. అయితే ఇక్కడ గమనించినట్లయితే గొప్పవాడిగా చేస్తున్నాడు. గొప్పవాడిగా అంటే ఎలా గొప్పవాడిగా చేశాడు తెలుసా? ఆయనకు తన పితరుడైనటువంటి తన తండ్రి దగ్గర నుంచి ఏమీ కూడా తీసుకోలేదు. ప్రభు పిలిచిన మేరక సమస్తమును విడిచిపెట్టాడు. ఏం చేశాడండి? సమస్తము విడిచిపెట్టాడు, ప్రభు మాటకి కట్టుబడ్డాడు, దేవుని వాక్కుకి కట్టుబడ్డాడు. అబ్రహాం అన్నాడు, ఏమన్నాడంటే నిన్ను గొప్ప జనముగా చేస్తా. గొప్ప జనం అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది చాలా వరకు. భూమండలంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి అబ్రహాము సంతానం, అవునా కదా? భూమండలంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి అబ్రహాం సంతానం. ఎందుకో తెలుసా అబ్రహాం సంతానం? అబ్రహాము ఇస్సాకును గన్నాడు, ఇస్సాకు యాకోబును గన్నాడు, యాకోబు 12 గోత్రాలకు కర్త అయ్యాడు. 12 గోత్రం నుంచి వెలువడిన జనరేషను భూమండలం అంతా నింపబడి ఉన్నారు. 12 గోత్రంలో నుంచి ఉద్భవించబడిన ప్రజలు. అందుకే దేవుడు ఆయనని గొప్ప జనముగా చేస్తాను. జెరూషలేములో ఇశ్రాయేలు అబ్రహాము సంతతే, జెరూషలేములో ఇస్మాయేల్ ఇస్మాయేలు సంతతే. కనుక ప్రియ దేవుని సంగమా, నా ప్రియ సహోదరుడా సహోదరి, గొప్ప జనముగా చేస్తానన్నాడు. అప్పటికి అబ్రహాముకి 75 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అండి? 75 సంవత్సరాలు ఆయన పిలిచినప్పుడు, ఈ మాట మాట్లాడినప్పుడు. అప్పటికి అబ్రహాము పిల్లలు ఏమాత్రం లేరు. అయితే దేవుడిచ్చిన వాగ్దానము చాలా గొప్పది. ఏమన్నాడు? నిన్ను గొప్ప జనముగా చేస్తాను అబ్రహాం. అబ్రహాం నిన్ను గొప్ప జనముగా చేస్తా, అబ్రహాముగా ఆశీర్వదిస్తా. ఇక చెప్పండి, చేశాడా దేవుడు గొప్ప జనముగా? దేవుని మాట ఏమన్నా నిరర్థకమైందా? దేవుని వాక్కు ఏమన్నా ప్రక్కకి వెళ్ళిందా? అది దేవుని వాక్కు. నా ప్రియ సిస్టర్, నా ప్రియ సోదరుడా, నిన్ను కూడా గొప్ప జనముగా చేస్తాడు, నీ కుటుంబమును విస్తరింపజేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. అబ్రహామును ఆశీర్వించిన దేవుడు. అబ్రహాము నమ్మాడు దేవుని మాటను, నమ్మాడు తెలుసా? ప్రతి ఒక్క వ్యక్తి దేవుని నమ్మిన వ్యక్తి గొప్ప వ్యక్తి. గొప్ప జనముగా చేస్తాడు, గొప్పగా ఆశీర్వదిస్తాడు. వారి నామ ముందే అబ్రహాము నామాన్ని హెచ్చించాడు. అది దేవుని వాగ్దానం. అబ్రహాముని ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. అబ్రహాముని గొప్ప చేసిన దేవుడు మనల్ని కూడా గొప్ప చేస్తాడు. అబ్రహాముని ఆయన నామాన్ని, మన నామాన్ని గొప్ప చేస్తాడు దేవుడు. ఆయన నామాన్ని హెచ్చించిన దేవుడు మనల్ని కూడా హెచ్చిస్తాడు. ఎప్పుడంటే మాట వింటమే. దేవుని వాక్కు వినినప్పుడు, దేవునితో రిలేషన్ కలిగి దేవుని యొక్క అడుగు జాడల్లో నడిచినప్పుడే. నిరీక్షణకు ఆధారము లేని కాలములో అబ్రహాము నిరీక్షించాడండి, విశ్వాసము ఉంచాడండి, సడలని విశ్వాసం. ఆయన నిరీక్షణకు అసలు ఆధారం లేదు అప్పుడు. అప్పుడు దేవుని గురించి నిరీక్షించాడు. నిరీక్షణ గల ఆ అనుభూతులు అబ్రహాములో ఉన్నవి. అందుకే అబ్రహామును పిలిచి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు అన్నాడు. 2 సమూయేలు గ్రంథం 22:36 ఆయన రక్షణ కేడం నీ సాత్వికము నన్ను గొప్ప చేయను. సాత్వికము అండి మనకు కావాల్సింది సాత్వికము, దీన మనస్సు కలిగి మనము జీవించాలి. ఎవరు సాత్వికులు అవుతారో వారిని దేవుడు గొప్పవారిగా చేస్తాడంట. సాత్వికముందా, దీన మనసు ఉందా, దయాళత్వం ఉందా,
మంచి నిగ్రహ శక్తి ఉందా? అబ్రహాములో ఉన్నవి. సాత్వికుడండి అబ్రహాం, దీన మనసు కలిగిన వాడండి, దేవునికి ఆ నమ్మకమైన వ్యక్తి అండి, స్నేహితుడండి దేవునికి అబ్రహాం, గొప్పవాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలు, ఇక్కడ గమనించినట్లయితే కీర్తనల గ్రంథము 19:11 వచనం మనం చూస్తే, వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనందును వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. వాటినంటే దేవుని వాక్యమును. ఎవరైతే సాత్వికులై దేవుని గైకొంటారో, దేవుని అడుగుజాలలో ప్రయాణం చేస్తారో, వారిని గొప్పవారిగా చేస్తాడు దేవుడు. గొప్పవారంటే ఏంటి? గొప్ప జనముగా చేస్తాడు, వారిని ఆశీర్వదిస్తాడు. వారిని ఆశీర్వదించడమే కాదు, వారి నామముని గొప్ప చేస్తాడు. గొప్ప శక్తిమంతుడు మన దేవుడు. మనలను కూడా గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, గొప్ప కావాలనుకుంటున్నావా? గొప్పతనం కావాలంటే దేవునిలో ఉంది. అబ్రహాము దేవుని నమ్మాను, ఆయనకు విశ్వాసముగా ఎంచబడాను. అబ్రహాము దేవుని నమ్మాడు కాబట్టి ఆయన గొప్పవాడిగా చేశాడు, గొప్ప జనముగా చేశాడు, ఆయన ఆశీర్వదించాడు, ఆయన నామముని గొప్పగా చేశాడు. నీ నామము ఎలా ఉంది? నీ కుటుంబం ఎలా ఉంది? ఆశీర్వదించబడిందా దేవుని చేత? దేవునిలో నీ కుటుంబం ఎదుగుతుందా? నీ బిడ్డలు ఒలీవ మొక్కల వలె నీ బల్ల చుట్టూ నీ పిల్లలు ఉన్నారా? ఆశీర్వాదం అంటే అది, పిల్లలే నీ ఆశీర్వాదం. కీర్తన 34:3 చదవండి. ఆయన నామమును గొప్ప చేయుమో. నాతో కూడి యెహోవాను ఘనపర్చుడి. మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుము. మనము ఏకముగా కూడినప్పుడు ఏం చేయాలి? ఆయన నామము మన దేవుడు సర్వాధికారి అయిన నామం, అది ఉన్న నామము, అనునామం, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నామం. ఆ నామమును గొప్ప చేయమంటున్నాడు. మనం ఏకం కూడి మనమేం చేస్తున్నాం? ఒకసారి గమనించాలి వాక్యం. మనము ఏకముగా కూడుతున్నాము మంచిదే, సంఘముగా కూడుతున్నాం మంచిదే, ఆ స్వార్థ సభలు పెడుతున్నాము మంచిదే, ఇంకా మంచి అన్ని పనులు చేస్తున్నాం, గొప్పవన్నీ చేస్తూ ఉన్నాం. అయితే మనం ఎవరిని గణపరుస్తున్నాము అనేది ఇక్కడ ప్రశ్న. ఆయన్ను గణపరచాలి. ఆయన అనగా దేవాతి దేవుడైన యెహోవా, మన ప్రభువు, రక్షకుడు, మన విమోచకుడు. ఆయన నామాన్ని గొప్ప చేయాలా? ఏ నామంని గొప్ప చేస్తున్నావు? ఇప్పుడు ఆలోచించు ఒకసారి. ఎట్లా ఉంది? ఏ పరిస్థితుల్లో ఉంది? మనము దేవుడు చెప్తున్న పని చేయట్లేదు, దేవునికి భిన్నమైన పనులు మనం చేస్తున్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనము మార్కు సువార్త 10వ అధ్యాయంలోనికి వెళ్తే అక్కడ 43వ వచనంలో ఒక మాట ఉంది, మీలో ఎవడైనను గొప్పవాడై ఉన్న గోరిన ఎడలా అనే మాట ఉంటుంది. మీలో ఎవడైనను గొప్పవాడై ఉన్న గోరిన ఎడలా, గొప్పవాడై ఉండ కోరిన ఎడలా, వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలెను. అది ఇక నేర్చుకున్నామా వాక్యం? పరిచారకుడై ఉండాల గొప్పవాడై ఉండ కోరితే. పరిచర్య చేస్తున్నామా? పరిచర్య చేయించుకుంటున్నామా? నా ప్రభు పరిచర్య చేశాడు, తన శిష్యుని పాదాలు కడిగాడు, రుమాల పెట్టి తుడిచాడు. మనము ప్రియ దేవుని బిళ్ళారా, ఇక్కడ గమనించినట్లే పరిచర్య చేసువాడు గొప్పవాడు, చేయించుకున్నవాడు అది మీరే చెప్పాలా? మనమే ఆలోచించాలా, గమనించాలా వాక్యం. మరొకసారి చదువుకుందాం. మీరు అలాగుండకూడదు అంటే దాని అర్థం ఏంటి? గొప్పవారిగా ఉండకూడదు. మీలో ఎవడైనను
గొప్పవాడై ఉండ కోరిన ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలను. వాడు ఎట్లా ఉండాలి? సంఘంలో పరిచర్య చేయాలి. సంఘానికి సంఘానికి పరిచర్య అంటే దాని అర్థం ఏంటంటే సంఘానికి వస్తున్న విశ్వాసుల్లో పరిచర్య చేయాలి. విశ్వాసులకి ఒకవేళ వాళ్ళల్లో కొంచెము కుటుంబాలలో ఇబ్బందులు జరిగినా లేకపోతే అనివార్య కారణాల వల్ల ఏదన్నా సంభవించినా అప్పుడు పరిచర్య చెయ్యాలి. అప్పుడు దాక్కోకూడదు, అది జరిగిపోద్దిలే అని అనుకోకూడదు. నువ్వు అప్పుడే చెప్తున్నాడు గొప్పవాడిగా నువ్వు అలా అంటే పరిచర్య చేయాలా? అబ్రహాం దేవునికి పరిచారకుడై మరి ఎంతో మందికి పరిచర్య చేశాడు. దేవునికి పరిచారకుడయ్యాడు, పరిచర్య చేశాడు. మనం కూడా సంఘానికి పరిచారకులమై పరిచర్య చేయాలి. పరిచర్య ఎవరైతే చేస్తారో వాళ్ళే గొప్పవాళ్ళు. కనుక ఇక్కడ గమనించినట్లయితే లూకా గారు ఇట్లా రాస్తూ 9:48 మనం చదువుకుంటే అక్కడ ఏముందంటే, మీ అందరిలో ఎవడు అల్పుడై ఉండునో వాడే గొప్పవాడని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకసారి చదువుకుందాం. ఈ చిన్న బిడ్డను నా పేరిట చేర్చుకున్న వాడు నన్ను చేర్చుకును. ఈ చిన్న బిడ్డను చూసారా? చిన్న బిడ్డలను పోలి ఉంటారు పరిచారకులు. చిన్న బిడ్డను నన్ను చేర్చుకున్నవాడు, ఈ చిన్న బిడ్డను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకుని నన్ను పంపిన వాడిని చేర్చుకును. మీ అందరిలో ఎవడై అత్యల్పుడై ఉండునో, మీ అందరిలో ఎవడైతే అత్యల్పుడై ఉండునో వాడే గొప్పవాడు, వాడే గొప్పవాడు అని వానితో చెప్పి. చూసారా? గొప్పవాడు ఉండాలంటే నువ్వేం చేయాలంటే ఒక అల్పుడిగా ఉండాలి. గొప్పవాడిగా నువ్వే కనపడుతూ అందరికీ నువ్వే ఇది చేస్తూ ఉండవనుకో, సంఘములు కానీ సమాజములు కానీ ఎక్కడికి వెళ్ళినా గొప్పవాడిగా నువ్వే కనపడాలనుకుంటున్నావనుకో, నువ్వు నిష్ప్రయోజకుడివి. ఎందుకు పనికిరాని వాడు? గొప్పవాడివి కాదు బైబిల్ గ్రంథము ఇలా సెలవిస్తుంది. దేవుడి వాక్కు ఇలా సెలవిస్తుందండి. మనం కాదు, మనం గొప్పవారి అవ్వాలంటే అల్పులమై ఉండాలి, దీనులమై ఉండాలి, ప్రభు కోసం జీవించాలి, దేవుని కొరకు తగ్గించుకోవాలి. అందుకే తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, అప్పుడు గనుడు అవుతాడు. హెచ్చించుకుని హెచ్చింపబడినప్పుడు ఎప్పుడు హెచ్చింపబడతాడు? దేవుని చేతిలో వాడుకున్నప్పుడు, పాత్రగా వాడుకున్నప్పుడు. దేవుని చేతిలో రొట్టెలా విరవబడి ప్రభువు వాడుకుంటుంటే నిన్ను, అప్పుడు నీ గొప్పతనం ఏంటో తెలుస్తుంది ప్రజలకి. నువ్వే గొప్పవాడిగా కనపడితే ఇంకేంటిది? ఇన్ని దేవుని వాక్యం ఇది. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే ఇంకొక వాక్యము, యోహాను గారు ఇట్లా రాస్తూ 1:50 ఒక మాట అంటాడు. అందుకు యేసు అంజూరపు చెట్టు కింద నిన్ను చూచి తిని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా, నీవు నమ్ముచున్నావా నేను చెప్పిన దాన్ని బట్టి? వీటికంటే గొప్ప కార్యము చూతు. చూసారా? చూసారా? గొప్ప కార్యములు చూతువు. ఆ జూరపు చెట్టు కింద నువ్వు ఉన్నావని ఆయనతో నతనయేలు అనుకుంటా. మరి చెప్పినప్పుడు ఆయన ఎంతో ఇదయ్యాడు, కానీ నువ్వు నతనయేలు నువ్వు ఇంతకంటే గొప్ప కార్యములను చూస్తావు అన్నాడు. గొప్ప కార్యములను నువ్వు చేస్తావు, చూస్తావు. నిజమే చేశాడు, ఎంతోమందిని రక్షణ పనులకి సిద్ధం చేశాడు, ఎంతోమందికి పరిచర్య చేశాడు. దేవుడు చెప్పిన మాట నిరర్థకం అవ్వదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే మనం మీకు ఒక వాక్యాన్ని చూసుకుంటే 1 తిమోతి 6:6 ఒక మాట ఉంది చూడండి. సంతృప్తి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది అంటాడు. నువ్వు అసంతృప్తిగా ఉంటే ఏం ప్రయోజనం లేదు దేవుని దగ్గర. సంతృప్తి సహితమైన భక్తి ఉండాలి, అది గొప్ప లాభ సాధనం. తృప్తి పొందాలను ఎప్పుడు పరగడుపులాగుంటే ప్రయోజనం ఏంటి? దేవుని సన్నిధిలో ఉంటే సంతృప్తి, తృప్తికరమైన ఆ వాక్కు తృప్తిపరుస్తుంది నీ హృదయాన్ని. మనమైతే ఈ లోకములోనికి ఏమి తీసుకురాలేదు, ఏమీ తీసుకొని పోలేమో.
నా ప్రియ దేవుని సేవకుడ సహోదరి సహోదరులారా, ప్రియ సంగమా, నువ్వేమి తీసుకొచ్చావో ఒక్కసారి నెమరు వేసుకోవావు. గమనించు వాక్యాన్ని. నువ్వేమి తీసుకురాలేదు, ఏమి పట్టుకుపోలేవు, దాని నిమిత్తంగా నీకెందుకు అసంతృప్తి? కాగా అది విషయమో, దేవుని వాక్యము బోధిస్తా ఉంది ఏమని తెలుసా? అన్న వస్త్రములు కలిగి వాటితో తృప్తి పొందుము. అన్న వస్త్రములు కలిగి వాటితో తృప్తి, అన్న వస్త్రములు ఇచ్చేది దేవుడు. వాటితో తృప్తి పొందు. నువ్వు తృప్తి లేదు నీకు, ఇంకా సంపాదిద్దాం అనుకుంటున్నావు. సంపాదన ఎవరు తగ్గుతుంది? వేచి చూడు, ఒకసారి అన్వేషణ చెయ్యి, ఒకసారి ప్రభుతో నెమరు చెయ్యి, ప్రభుని అడుగు. సంతృప్తి కలిగిన భక్తిగా ఏంటంటే చాలా గొప్ప లాభ సాధనం అది. నీకు లాభము రావాలంటే ఈ లోకపరమైన ఈ ఆలోచనల వల్ల లోకమంతా కాదు. లోకమంతా సంపాదించుకొని ఏం ప్రయోజనం? ప్రాణం పోగొట్టుకుంటే సంతృప్తి, తృప్తి పొందాల. ప్రభువా, మీచ్చినది చాలు, ఆ సంపద అంత చాలు, నువ్విచ్చినది తృప్తి అండి. సంతృప్తి సహితమైన భక్తి కావాలి. అది అబ్రహాములో ఉంది, ఆనాడు భక్తులలో ఉంది. మరి ఈనాడు పరిస్థితులు ఏమిటో, సంతృప్తి ఉంటుందా అసలు హృదయంలో? సమాధానం ఉంటుందా? నెమ్మది ఉంటుందా? అంతా గిలిబిలే. ఎన్ని మార్లు తిన్నా, ఎన్ని మార్లు తాగినా, ఎంత ఉన్నా ఇంకా కొరత. అయితే ఈ ఇప్పుడు ఇట్లా ఉన్నవారి కోసము పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మాట్లాడుతుంటాడు. ప్రభు, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుంచి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని విశ్వాసము సడిలిపోయి విశ్వాస జీవితంలో స్థిరంగా లేరు, అస్థిరులై ఉన్నారు. అయితే ఆ అపొస్తలు పౌలు గారు ఆ తిమోతికి చెప్తూ, తన కుమారుడైన తిమోతికి చెప్తూ, దైవజనుడా, నీవైతే వాటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. అది విషయం. ఏమేమి సంపాదించుకోవాలి దైవజనుడు? భక్తిని, నీతిని, భక్తిని, యథార్థతను, ప్రేమను, ఓర్పును, ఇవన్నీ దైవజనుడిగా ఉంటే సంపాదించుకుంటాం. ఇది గొప్ప లాభ సాధనం. దేవుడిలో నిన్ను గొప్ప చేసేది ఇవి, ధనాపేక్ష కాదు, నేను గొప్ప చేసేది ఇవి, గొప్ప చేసేది. కట్టడాలను చూపించి శిష్యులు ఎంతో చెప్పారు ప్రభువుకి. 3 దినాలలో పడగొట్టి పడేస్తానన్నాడు. కనుక ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ గమనించినట్లయితే ఎబ్రీ సంఘంతో అపొస్తలుడు పౌలు గారు రాస్తూ 2:3-4 ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందుమో. అట్టి రక్షణ ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, అద్భుతముల చేతను, పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను మనందరికీ. ఈ వాక్యాలన్నీ అంట ద్రోహపరచబడింది అంట మనందరికీ, మనందరి కోసం. ఇంత గొప్ప సాక్షి సమూహము మరి మేఘము వలె ఆవరించిందంటాడు అసలు. కనుక ప్రియ సంగమా, నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ప్రబలుతుంది, దేవుని వాక్యము మరి హృదయములు తాకుతుంది, రక్షణ పొందమని ప్రేరేపిస్తుంది. నువ్వు రక్షణ పొందితేనే గొప్ప వ్యక్తివి. రక్షణ ప్రణాళికలో నువ్వు ఉంటే నువ్వే గొప్పవాడి. ఏది ఉన్నా, ఏది కలిగి ఉన్నా ఏమి ప్రయోజనం? రక్షణ పొందితే
రక్షింప నేరక ఉండునట్లు యహోవ అస్తము కొరత కాలేదు అంటాడు. రక్షణ పొందాలి. నువ్వు గొప్పవాడి కావాలంటే ప్రభుని కలిగి జీవించిన వాళ్ళు గొప్పవాళ్ళు. కనుక ప్రియదేవుని పిల్లలారా, ఇక్కడ గమనించినట్లయితే మనము మరి ఎబ్రీ సంఘంతో 11:26 క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, చూసారా, మనం ఎంచుకోవాల్సి ఉన్నది అంట క్రీస్తు విషయమైన గొప్ప భాగ్యమని ఎంచుకోవాలంట. 1 యోహాను 4:4 చూద్దాం. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. మనలో ఉన్న ప్రభు లోకములో ఉన్నవాడు. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, దేవుని సంబంధులుగా ఉంటున్నారా నా ప్రియ సహోదరి సోదరా? మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే, ఆ లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక, గొప్పవాడు గనుక మీరు వారిని వారిని జయించి ఉన్నారు. సాతానుని జయించి ఉన్నారు. సాతాను జయించిన వాడు గొప్పవాడు. ఈ లోకములో సాతానుతో తిరుగుతున్నవాడు దుర్బలుడు, ఎందుకు పనికిరాని వాడు. దేవుణ్ణి కలిగి జీవించిన వ్యక్తి గొప్ప వ్యక్తి. అతని కుటుంబము, అతని బిడ్డలను అబ్రహాము కుటుంబమును ఆశీర్వదించినట్టుగా గొప్ప జనముగా చేస్తాడు ఆ కుటుంబాన్ని. పిల్లలను చూసే అనుభవం ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు, నామము గొప్ప చేస్తాడు. కనుక ప్రియ దేవుని పిల్లరా, మనము మూలవాక్యం ఒకసారి చదువుకుందాం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను. గొప్పగా చేసుకోవాలంటే దేవుణ్ణి కలిగి జీవించాలి. అటు కృప అటు మహిమే చిరం దేవుడు మనందరికీ దయచేయనుగాక. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. మహాగణుడైన తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ చెప్పబడిన వాక్కులను మీరు పలింపచేయండి. ప్రతి హృదయము తాకి వాక్యానుసారమైన జీవితంలో ప్రయాణం చేయడానికి కృప అనుగ్రహించమని, కూడి చేరి వాక్యమైన బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. అబ్రహాము వలె ఆయన గొప్ప జనముగా చేస్తారని నిరీక్షణ కలిగి జీవించాలి. ఆశీర్వాదంకు వారసులై ఉండాలి. ఆయన గొప్ప నామము వారికి మీరు అనుగ్రహిస్తారు. అటు కృప దయచేయమని, సహాయం చేయమని ఈ దిన ఆశీర్వాదములు కుమ్మరింపచేయండి. ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్నిన సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Thank you.